తెలుగు ఐఫై ఛానల్. ఈ రోజు మనము ఆడియో బోర్డు గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఆడియో బోర్డు అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆడియో బోర్డు అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, ఒక ఇన్పుట్ సిగ్నల్ని వాడి యాంప్లిఫై చేసి దాన్ని అవుట్పుట్ చేస్తుంది ఫ్రెండ్స్. అదే ఆడియో బోర్డు చేసే పని. ఇది మినీ యాంప్లిఫైర్ కింద కూడా మనము దీన్ని పిలవచ్చు ఫ్రెండ్స్. ఇది బోర్డు నెంబర్ వచ్చేసి ఇక్కడ యాంప్లిఫైర్ 6283 ఫ్రెండ్స్. దీంట్లో 6283 అని ఒక ఐసీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఐసీని యూజ్ చేసుకుని ఈ యాంప్లిఫైర్ అనేది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాక్స్ పైన ఆడియో బోర్డు అని ఇచ్చారు, ఇంకా సైడు ఇక్కడ మాత్రం మోడల్ నెంబర్ ఇచ్చారు. దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాము లోపల ఏమున్నాయా. ఇది ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ వైరింగ్ గైడ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ వైర్ ఏమో సప్లైకి వెళ్తుంది, బ్లాక్ వైర్ ఏమో నెగిటివ్కి వస్తుంది, ఇంకా అలాగే ఎల్లో వైర్స్ వచ్చేసి స్పీకర్కి లెఫ్ట్ అండ్ రైట్కి వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఆ ఇన్పుట్కి కూడా ఒక 2-కోర్ షీల్డ్ వైర్ అనేది ఇచ్చారు. ఇంకా వాల్యూమ్ లెఫ్ట్ రైట్కి కూడా మనకి వైరింగ్ ఇచ్చారు. ఇంకా బేస్ అండ్ ట్రిబుల్ కంట్రోల్ కూడా వైరింగ్ అనేది ఇక్కడ ఆప్షన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మనకి యాంప్లిఫైర్ బోర్డు ఫ్రెండ్స్. దీన్ని మనము ఆడియో బోర్డు అని కూడా మనము పిలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ గైడ్లో చూసినట్టుగా మనకి రెడ్ వైర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ రెడ్ వైర్స్ ఇక్కడ రెండు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ 12012 ఇన్పుట్ మనము తీసుకోవచ్చు. మీ దగ్గర ఓన్లీ ట్రాన్స్ఫార్మరు 12 వోల్ట్ ఉంటే కూడా మీరు ఒక రెడ్ వైర్ని మీరు స్కిప్ చేసి ఇక్కడేమో మనము 12 వోల్ట్ సిగ్నల్ అనేది ఇవ్వచ్చు. దీన్ని ఏమో గ్రౌండ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రెండునేమో రైట్ స్పీకర్ అవుట్పుట్, ఈ రెండునేమో లెఫ్ట్ స్పీకర్ అవుట్పుట్ ఫ్రెండ్స్. ఇంకా ఈ వైర్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇన్పుట్ ఫ్రెండ్స్. ఇది MP3 ప్లేయర్ నుంచి వచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో, లేకపోతే మైక్ నుంచి వచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇక్కడ నుంచి సప్లై తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకొని ఇక్కడ ఐసీ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ ఐసీఏ మనకి ఏం చేస్తుందంటే సిగ్నల్ అనేది బూస్ట్ చేసి, ఇన్పుట్ నుంచి సిగ్నల్ బూస్ట్ చేసి అవుట్పుట్కి మనకి పంపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఏం చేయాలంటే, నేను మీకు అన్బాక్స్ చేసి చూపెట్టిన ఒక MP3 ప్లేయరు మాడ్యూల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ యొక్క MP3 ప్లేయర్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ మాడ్యూల్ ఇది ఉంది ఫ్రెండ్స్. ఈ MP3 ప్లేయరు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్పీకర్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ స్పీకర్ అవుట్పుట్కి దీన్ని మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత MP3 ప్లేయర్లో ప్లే అయిన మ్యూజిక్ మనకి ఈ యాంప్లిఫైర్ బోర్డులోకి వచ్చి యాంప్లిఫైర్ బోర్డు నుంచి స్పీకర్స్కి అవుట్పుట్ అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆడియో బోర్డు గురించి. ఇక్కడ ఒక కెపాసిటర్స్ ఇచ్చారు, కొన్ని రెజిస్టర్స్ ఇచ్చారు, ఒక ఐసీ ఇచ్చారు. ఈ యొక్క ఐసీ వేడెక్కకుండా ఉండాలని చెప్పి హీట్ సింక్ అనేది మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీని యొక్క కనెక్షన్స్ స్పీకర్కి ఏ విధంగా ఇవ్వాలి, అలాగే MP3 ప్లేయర్స్కి ఇలాంటి మాడ్యూల్స్కి ఏ విధంగా కనెక్షన్స్ అనేవి ఇవ్వాలని మనము నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపెడతాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఉపయోగించి మనము యాంప్లిఫైర్ అనేది చాలా సింపుల్గా మనం మన ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము షాప్స్లో మనము FM ప్లేయర్స్ అనేవి చూస్తూ ఉంటాము, చిన్న చిన్న మ్యూజిక్ ప్లేయర్స్ అనేవి చూస్తూ ఉంటాము, వాటిల్లో ఉండే యాంప్లిఫైరు ఇదే ఫ్రెండ్స్. ఈ యొక్క ఆడియో బోర్డ్ని యూజ్ చేసి FM ప్లేయర్స్ తయారు చేస్తూ ఉంటారు, అలాగే చిన్న ఆడియో ప్లేయర్స్ అనేవి వీటిని ఉపయోగించి తయారు చేస్తుంటారు ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మనము కూడా ఈ యొక్క బోర్డును ఉపయోగించి మనము కూడా ఒక చిన్న యాంప్లిఫైర్ అనేది మనము
తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్యూచర్లో నేను పెట్టే వీడియోస్ని ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్.